హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పట్టణంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని వ్యాపార సంస్థలు, బ్యాంకులు మూసివేశారు. మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు పట్టణంలో రోడ్లన్నింటినీ మూసివేశారు. అనవసరంగా వాహనాలపై తిరిగే వారిని అధికారులు తనిఖీ చేసి జరిమానా విధిస్తున్నారు. అత్యవసరమైతే తప్పితే ఎవరూ రోడ్లపైకి రాకూడదని, లాక్డౌన్ బంద్కు సహకరించాలని పట్టణ ప్రజలను కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు కోరారు. సంపూర్ణ లాక్డౌన్ కి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా రోడ్లపైకి వచ్చి బైకులపైన తిరగడం కానీ చేస్తే ఆ బైకులను పోలీసు తీసేస్తున్నారు. మనిషి కనిపించినా కూడా 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి షాపులకు అనుమతి లేదు.
केवल मेडिकल षापू हास्पल तप मिगलवी संपूर्ण लाकडौन विधि काबटे अन्नी षापू अन्नी रकल वाणिज्य कार्यकलापाल मूसवे जी काबट्टी प्रजलू गमन इल्लके परिमितम संपूर्ण लाकडौन प्रजलू सहकाली मैं केसल तो मरणाल रेट नेपथ्य प्रजु इला पथि अर्थम चुस्कनी पोली शाख को वैद्य शाख को वाली सहकारी मरकसारे विज्ञप्ति एक्ड प्रजु रोड पैकी राकूद दयचे अर्थम चुस्क बैठक वाल पैन पोलीस बंल सीजे अलागे मनि कूपय रूपये जरमा विधि बड़ी अंकनी प्रजलंत इंडक परमितम कावा मरकसारी मीडिया तरफ रिक्वेस्ट नित्यावसर सरकल पेर तो एवरना षापे नित्यावसर सरकल मरी मुझे चपाँम नित्यावसर सरकुक संबंधी षापू ओपन चेयर की वील्लू वाला षापे अम्मा की वील्लू वाले इंटी डोर डेलीवरी मुख्य संगम डैरी वलभ डैरी इलांट वाली इंटी पाल सप्लाई वाले काबटी पाल कोसमन बैठक खचिता 1000 रूपये चल उठी षापू तीस्ते अभी आ षापू मूड ने सीजेस्ता అందుకని ఎవ్వరు కూడా షాపులు తీయడానికి వీల్లేదు యజమానుల షాపుల యజమానులు కూడా ఇది గుర్తించి మాట సహకరించాలి ప్రజలు కూడా ఎవ్వరు కూడా రోడ్లపైకి రావొద్దండి నర్సరావుపేట పట్టణంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నామని ఎస్ఐ శివనాగరాజు అన్నారు పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా ఎస్ఐ శివనాగరాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నియంత్రణ వాహనాల తనిఖీలను నిర్వహించారు అధికారులు అనుమతి లేకుండా అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలకు పాదచారులకు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు తెలిపారు నమస్కారం అండి కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సందర్భంగా పౌర కలెక్టర్ గారు మా జిల్లా మొత్తాన్ని కూడా లాక్డౌన్ విధించడం జరిగింది అందులో భాగంగా మనం నర్సరావుపేటని పూర్తి లాక్డౌన్ విధించడం జరుగుతుంది ఈ రోజు నుంచి రాబోయే 10 రోజుల వరకు నర్సరావుపేట మొత్తం పూర్తి లాక్డౌన్ ఉంటుంది కేవలం అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పక మిగతా ఎవరిని కూడా టౌన్లోకి అలౌ చేయరు ఎవరైనా సరే అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా పరిస్థితులు బయటకు వచ్చినట్లయితే వెయ్యి రూపాయలు జరిమానా కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓన్లీ కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే టౌన్లోకి రావాలని అదేవిధంగా ఈ కరోనా వ్యాప్తిని తగ్గించాలని కోరుకుంటున్నాను వి న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ అబాకస్ బేసిక్ మ్యాథ్స్ ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధా శక్తిని పెంపొందించుటకు డాన్స్ కరాటే యోగా క్లాసెస్ నిర్వహణ ఫీల్డ్ ట్రిప్స్ ఒత్తిడి లేని విద్యకు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్ నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350 కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ ప్రతి శనివారం నో బ్యాక్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ రిక్షా సెంటర్ ప్రకాష్ నగర్ నరసరావుపేట ఫోన్ నంబర్ 9949296466 వెల్కమ్ బ్యాక్ టు వే న్యూస్
బాపట్ల రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెల్లవారుజామున అధికారులు తొలగించడం హేయమైన చర్య అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు నాయకులు గోదా జాన్ పాల్ అన్నారు. బాపట్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నర్సరావుపేట పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో జాన్ పాల్ ఆధ్వర్యంలో మాలమహానాడు సభ్యులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వాళ్ళు ఆర్ఎండ్బికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, పోలీస్ పరంగా సంబంధించి అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహం రైల్వే స్టేషన్ సమీపంలో ఏదైతే ఉందో ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, దళితుల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానించడని ఈరోజు మాలమహానాడుగా మేము చెప్తూ జర్నలిస్టులకి అండగా ఉంటా. నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ఏపీడబ్ల్యూజే నేతలకి హామీ. ఏపీయూడబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు గుంటూరు జిల్లా యూనియన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు వినతిపత్రం అందజేయడం జరిగింది. జర్నలిస్టులకి 50 లక్షలు ప్రమాద బీమా కల్పించాలని, కరోనా సోకిన జర్నలిస్టులకు 25,000, కరోనా నేపథ్యంలో 15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో చనిపోయిన 3 జర్నలిస్టుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జిల్లా నేతలు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు న్యాయపరమైన డిమాండ్స్ ప్రధాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, తక్షణమే సమాచార శాఖ మంత్రితో మాట్లాడతానని ఈ సందర్భంగా ఎంపీ హామీనిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా గౌరవాధ్యక్షులు ఏకే మోహన్ రావు, అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా, ఏచూరి శివ, రాష్ట్ర నేతలు భాస్కర్ రెడ్డి, గిరి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాంబాబు, చిన్న, రాష్ట్ర నాయకులు మల్లెల శ్రీనివాసరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి అనేక మంది మరణిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వార్తలను ప్రసారం చేసే క్రమంలో అసూలు బారుతున్న జర్నలిస్టుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండటం శోచనీయం. ఇప్పటికీ ఏపీలో 3 జర్నలిస్టులు చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంతవరకు ఎలాంటి ప్యాకేజీ కానీ ప్రకటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి 50 లక్షల ప్యాకేజీని ఏ విధంగా కేటాయించిందో అదేవిధంగా జర్నలిస్టులు కూడా కేటాయించాలి. ఎవరైతే కోవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారో వాళ్ళకి నెలకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందజేయాలి. అలాగే కరోనా ఉన్న సమయం కాలం మొత్తానికి జర్నలిస్టు ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ప్రతి నెల వారి కుటుంబాలకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళకి 15,000 అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాన పాత్ర వేసిన డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులతో పాటు జర్నలిస్టులను కూడా గుర్తించి 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను వర్తింపజేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. అందరితో పాటు ఎంతో కష్టపడి ప్రజలకు ఎప్పటికప్పుడు కోవిడ్ 19 వార్తలను అప్డేట్స్ను అందిస్తున్న జర్నలిస్టులను గుర్తించకపోవటం ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించి 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. నర్సరావుపేట పట్టణానికి చెందిన కళాకారుడు, మాజీ జర్నలిస్టు రుద్ర రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. కళాకారులకు, జర్నలిస్టులకు సుపరిచితులైన రామారావు మృతి పట్ల పట్టణంలోని పలువురు కళాకారులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. రంపిచర్ల గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పీజేబీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పడాల శివారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి 4 మాస్కుల చొప్పున 2,000 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరావు సూచనల మేరకు గ్రామంలో వైరస్ వ్యాప్తి నిర్మూలనకు తమ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున 14వ కార్యక్రమంలో భాగంగా 3వ విడత మాస్కులు పంపిణీ చేశామని ఈ సందర్భంగా శివారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు చప్పారపు గోపాల్రెడ్డి, గెల్లి సుబ్బారెడ్డి, వడాల రామిరెడ్డి, న్యాయవాది బుచ్చి దంతాచారి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ టెస్టబుల్
షార్టబుల్ తరపున మాస్కోలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా సర్వే చేస్తూ ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొంతమంది కూడా అందనటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతూ ఈ గ్రామంలో ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన అతనికి కొంచెం దెబ్బ వచ్చింది కర్ణాటక నుంచి వచ్చిన దెబ్బ ఈ గ్రామంలో దేవాలయాలన్నీ కూడా పూజిస్తూ అన్నదానాలు చేస్తూ ఉన్నందున రొంపిచెర్ల గ్రామంలో ఏ ఒక్కరికి కూడా స్థానికులకి ఈ కరోనా వైరస్ సోకలేదని సందర్భంగా చెప్తూ ఇంకా కూడా మీదట కూడా దేవాలయాలకు పూజలు చేస్తూ ఉన్నాం ఈ గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చీడపీడలు రాకుండా కోరుకుంటూ దేవతలకు మొక్కుకుంటున్నాం రేపు పోలేరుమ్మ దేవాలయం దగ్గర కూడా భారీగా అన్నదానం జరుగుతుంది అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల వల్ల రొంపిచెర్లలో రెండు కేసులు నమోదైంది ఈ రెండు కేసులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల మా ఊర్లో నమోదైంది మా పీజేబీఆర్ చందు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన 14వ కార్యక్రమంగా మూడో విడతగా మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది దయచేసి అందరం మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా రెవెన్యూ వాళ్ళకి పోలీసులకి ముందు ఇన్ఫార్మ్ చేసి క్వారంటైన్ అవుతే వీరి వల్ల మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దయచేసి అందరూ మాస్కులు ధరించండి అలాగే భౌతిక దూరం కూడా పాటించండి మండలంలో శనివారం 7 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్ స్వాతి తెలిపారు. మండలంలోని సంతగుడిపాడులో 3, తుంగపాడులో 3, అలవాల గ్రామంలో 1 కరోనా కేసు నమోదయ్యాయి. తహసీల్దార్ జాన్స్ 5లు, ఎంపీడీఓ అర్జునరావు, ఎస్ఐ వెంకటరావులు కరోనా వైరస్ నమోదైన గ్రామాలను సందర్శించి ఆ గ్రామాలను కంటోన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు శానిటేషన్ చేయిస్తున్నారు. తుంగపాడు గ్రామంలో నిఖిత అనే ఒక అమ్మాయికి పాజిటివ్ రావడం ద్వారా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్స్కి టెస్టులు చేయడం అనేది జరిగింది. ఆ టెస్టులో మనం సెకండరీ కాంటాక్ట్స్ చేసిన వాళ్ళలోనే ఒక ముగ్గురికి మళ్ళీ పాజిటివ్ రావడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు మళ్ళీ తుంగపాడు గ్రామం మొత్తం మరొకసారి శానిటేషను వాళ్ళ ముగ్గురిని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు మరియు అందరూ ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అందరూ మొహాలకి మాస్క్ చేతులు పాటించగలిగాను మరియు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఎవరూ తిరగకుండా చూడడానికిను అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేయడానికి మరియు వాళ్ళ కుటుంబస్తుల్ని చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.